టెంపుల్ అంతా కూడా చాలా బాగుంటుంది. సో చూద్దాం కదండి వెళ్దాం. ఈ టెంపుల్ నా నెక్స్ట్ అండ్ ఫైనల్ స్టాప్ అండి. నా ప్రీవియస్ జర్నీ కూడా మీరు చూడాలనుకుంటే నేను ఐపాడ్స్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అది కూడా చూడండి. ఈ టెంపుల్ యొక్క ఎంట్రన్స్ ఇదేనండి, పెద్ద పెద్ద ఎలిఫెంట్స్ తోటి మంచి ఆర్కిటెక్చర్ తోటి ఈ టెంపుల్ మనకి వెల్కమ్ చెప్తోంది. అండ్ చూసారు కదా ఎంత బాగుందో, చాలా పెద్ద పెద్ద ఎలిఫెంట్స్ ఉన్నాయి. సెంటర్ లో లక్ష్మీదేవి కమలంలో కూర్చున్నట్టు అండ్ చాలా హైట్ ఉన్నాయండి, చాలా చాలా హైట్ ఉంది టెంపుల్ కూడా చాలా పెద్దది. అండ్ ఇక్కడ ఈ ఎలిఫెంట్స్ ని చూస్తూ మా బాబు అయితే చాలా ఎంజాయ్ చేశాడు. భవిష్యత్ అయితే వాటిని చూస్తూ చాలా సేపు అలాగే ఉండిపోయాడు, ఆడుకుంటూ రానని కూడా చెప్పాడు. ఇంకా ఎత్తుకొని అలా తీసుకువెళ్ళిపోయాను. అండ్ ఇక్కడ చిన్న ప్రాబ్లం అనిపించిందండి, ఏంటంటే మధ్యాహ్నం స్టాట్యూ ఆఫ్ యూనిటీ దగ్గర ఉన్నప్పటి నుంచి రైన్ రావడం వల్ల ఇక్కడ బాగా తడిగా ఉందండి, వాటరీగా ఉంది. అదొకటి చిన్న ప్రాబ్లం. అండ్ రిమైనింగ్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ మేము టెంపుల్కి రీచ్ అయ్యేటప్పటికి టైం అరౌండ్ 7:00 అయింది. మేము ఈ టైం కావాలనే ప్లాన్ చేసుకున్నాము, ఎందుకంటే ఈ టెంపుల్ డే టైంలో కంటే నైట్ టైం చాలా బాగుంటుందండి, మంచి లైటింగ్ ఉంటుంది. అండ్ ఈ లైటింగ్ లో చాలా చాలా బాగుందండి టెంపుల్. వీడియోలో కంటే డైరెక్ట్ గా చూస్తే అసలు ఎంత బాగుందంటే నేను మాటల్లో చెప్పలేను. కంపల్సరీ ఈ దగ్గరలో ఉంటే ఎవరైనా సరే కంపల్సరీ చూడాల్సిందేనండి, అంత మంచి టెంపుల్. అండ్ ఈ టెంపుల్ కి మనం వెళ్తూ ఉంటే మనకి సైడ్ అంతా కూడా చిన్న చిన్న విగ్రహాలతోటి అరేంజ్ చేశారండి, చాలా బాగుందండి. ఇవన్నీ కూడా రాధాకృష్ణులు, నెమలి, శివుడు, చాలా విగ్రహాలు ఉన్నాయి. అవన్నీ చూసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నాను. సో పైన గోడ మీద కూడా చూసారు కదా లైట్స్ తో పాటు ఇంకా విగ్రహాలు కూడా ఉన్నాయి చిన్న చిన్న బొమ్మలతోటి. చాలా బాగా కట్టారండి టెంపుల్, ఆర్కిటెక్చర్ అయితే ఆసమ్, చాలా బాగున్నది. అండ్ టెంపుల్ కూడా చాలా ఎక్కువ ప్లేస్ గా ఉన్నదండి. ఇక్కడేమో మనకి దత్తాత్రేయ స్వామి వారు, అన్నపూర్ణాదేవి, శివుడు, అలాగే యానిమల్స్ అన్ని కూడా ఉన్నాయి. ఇలా చాలా విగ్రహాలు ఉన్నాయండి. మనం వెళ్ళే దారంతా కూడా ఇది మంచి అట్రాక్టివ్ గా కన్స్ట్రక్ట్ చేశారు ఈ టెంపుల్ అయితే. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి నీలకంఠ ధమ్ స్వామి నారాయణ టెంపుల్ అంటారు. ఇక్కడ బ్రహ్మదేవుడు ఉన్నారండి. సో ఇదంతా కూడా టెంపుల్ కి వెళ్ళడానికి మార్గం అండి. శివుడిని చూసి ఓం నమ శివాయ అని నేను చెప్తూ ఉన్నాను, దండం పెడుతూనే ఉన్నాడు. మా బాబు కూడా చాలా భక్తి ఎక్కువ, సో వాడు కూడా బాగా ఎంజాయ్ చేశాడు నిద్రపోకుండా. టెంపుల్ అంతా కూడా బాబు కూడా చాలా ఎంజాయ్ చేస్తూనే వచ్చాడు, అంతా చూశాడు. అండ్ ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నామండి టెంపుల్ కి. ఇదే ఆర్కిటెక్చర్ చూడండి, ఎంత పెద్ద ప్లేస్ లో ఉన్నాడు, చాలా బాగుంది కదా. ప్రతిదీ కూడా మంచి అట్రాక్టివ్ గా కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నది ధ్వజస్తంభం అండి. వావ్, చూసారా టెంపుల్ ఎంత బాగుందో, చాలా పెద్దదండి, చూసారు కదా. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది ఈ గీత మందిర్. వావ్, టెంపుల్ చూసారా ఎంత బాగున్నదో, నాకైతే చాలా నచ్చింది. లాంగ్ లుక్ లో చూసారా ఎంత కనిపిస్తుందో, ఎంత బాగా కనిపిస్తుందో. ఇక్కడ
ఇక్కడ గంట కూడా ఉంది, చాలా పెద్దది. అదే చాలా పెద్ద టెంపుల్ ఇది. ఇక్కడ ఒక చిన్న పాండ్ ఉంది టెంపుల్ దగ్గర, క్రిస్టల్ క్లియర్ వాటర్ ఉంది, చాలా నీట్ గా ఉన్నాయి వాటర్ కూడా. అండ్ ఇప్పుడు టెంపుల్ కి వెళ్ళి దారి ఉంది ఇది. సో నేను టెంపుల్ కి వెళ్తున్నాను. టెంపుల్ ఎంట్రన్స్ లో మనకి విఘ్నేశ్వర స్వామి చిన్న దేవాలయం ఉన్నదండి, అది దర్శనం చేసుకొని మనం టెంపుల్ లోకి వెళ్ళాం. ఇదేనండి మెయిన్ టెంపుల్. ఇక్కడ ఇది కాకుండా ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి, ఎప్పుడు భజన జరుగుతూనే ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు భజన టైం అండి, అందుకే ఇలా ఉన్నది టెంపుల్ అంతా కూడా. టెంపుల్ పైన సీలింగ్ కూడా చూడండి ఎంత బాగా ఆర్కిటెక్ట్ చేశారు. ఇక్కడ అంతా కూడా దశావతారాలు ఉంటాయి కదండి, అవన్నీ కూడా చెక్కారు. చాలా బాగున్నది, మంచి కలర్స్ అండ్ అట్రాక్టివ్ గా ఉన్నది. ఇప్పుడు మనం ఇంకొక టెంపుల్ కి వెళ్తున్నాము. ఈ టెంపుల్స్ రెండు కూడా సెంటర్ లో ఒక టెంపుల్ ఉంటుందండి, లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి. మనం ఇందాక చూసింది లెఫ్ట్ సైడ్ ఉన్న టెంపుల్, ఇప్పుడు వచ్చింది రైట్ సైడ్ ఉన్న టెంపుల్ కి. స్వామివారికి ఇక్కడ ఉయ్యాల సేవ జరుగుతున్నదండి మేము వెళ్ళేటప్పటికి.
అయితే చాలా చాలా బాగుందండి. విష్ణుమూర్తి టెంపుల్ అండి ఇది. మనకి ఇక్కడ ప్రతి గోడ మీద కూడా విష్ణుమూర్తికి సంబంధించిన దశావతారాలు ఫొటోస్ ఉన్నాయి. ప్రదక్షిణ మండపంకి ఎంటర్ అయ్యానండి. ఈ ప్రదక్షిణ మండపం అంతా కూడా చిన్న చిన్న ఉప ఆలయాలు ఉన్నాయి. అవేంటంటే విష్ణుమూర్తికి సంబంధించిన ప్రతి దశావతారాలు కూడా ఇక్కడ ప్రతిదీ టెంపుల్ లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ మనకి టెంపుల్కి మధ్యలో కాస్త గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ నుంచి వ్యూ చూస్తుంటే చాలా బాగుంది. సో అవన్నీ చూస్తూ నేను నా ప్రదక్షిణని పూర్తి చేశాను. చాలా పెద్ద టెంపుల్ కదండి. నాకు ప్రదక్షిణ చేయడానికి చాలా టైం అయితే పట్టింది.
సో ఇప్పటికీ పూర్తి చేశాను. ఇది వచ్చేసి కృష్ణుడి టెంపుల్ అండి, ఇస్కాన్ లాంటిది. ఇది మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్ దగ్గర ఉంటుంది. నా దర్శనం ఇంకా పూర్తయిపోయిందండి, నేను ఇంకా బయటకు వచ్చేస్తున్నాను. ఇక్కడ బయటకు వస్తున్నప్పుడు ఇందా చూసారు కదా శివుడిది విగ్రహం ఉన్నది, ఇది కూడా చాలా బాగున్నదండి. కొంచెం దూరంలోనే ఒక చిన్న ఫౌంటైన్ లా ఉందండి, అదేంటంటే కృష్ణుడు చిన్నపాయలు ఉన్నట్టు గోపికలు ఉన్నట్టు, అది కూడా చాలా బాగున్నది. అండ్ ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే మనం చూసినా కదా ఇదంతా కూడా షాపింగ్ ఏరియా, ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఒక ఏటీఎం సెంటర్ ఉన్నది, అండ్ అలాగే ఫుడ్ కావాలంటే ఫుడ్ కార్నర్ కూడా ఉంది, టాయ్స్ కానీ మనకి చాలా వెరైటీస్ అన్ని కూడా ఉన్నాయి. షాపింగ్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ నేనైతే చూసినా చాలా మంచి ప్లేస్గా అయితే చెప్తున్నాను. ఈ సరౌండింగ్స్లో ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా విజిట్ చేయండి. ఇదేనండి మొత్తం పోల్చా టెంపుల్ అనేది, నాకైతే చాలా చాలా నచ్చింది. నేను ఇప్పటివరకు చూసిన టెంపుల్స్లో ద బెస్ట్ టెంపుల్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి అహ్మదాబాద్ కానీ లేకపోతే బరోడా కానీ ఈ ప్లేసెస్లో మీరుంటే మీరు తప్పకుండా విజిట్ చేయాల్సిన బెస్ట్ ప్లేస్ అని నేను చెప్తాను. అండ్ పర్టికులర్గా హిందూ పీపుల్కి అయితే కనుక మనకి లార్డ్ శివ, కృష్ణ, నారాయణ మొత్తం అందరు దేవుళ్ళు ఉన్నారు. సో తప్పకుండా విజిట్ చేయండి మీకు పాసిబుల్ ఉన్నంత వరకు మాత్రం. సో దట్స్ ఇట్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.